మీ అక్రమాలు తాటి చెట్టంతా అంటూ టీడీపీ ఆరోపించగా, మీరేం తక్కువ కాదు, మీ అవినీతి టెంకా చెట్టంతా ఉందని వైసీపీ నేతలు ప్రత్యారోపణలకు దిగారు. మీరింత తిన్నారంటే మీరేం తక్కువ కాదని, మీరు కూడా చాలా దోచుకున్నారని వారం రోజుల పాటు ఒకరిని ఒకరు కడిగేసుకున్నారు. రండి, ఎవరంత తిన్నారో బహిరంగ వేదికపై చర్చించుకుందామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. బోగోలు మండలం టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు ఇరువర్గాలు కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వేదికను నిర్ణయించేశారు. స్వామివారిని సాక్షిగా చేస్తూ బహిరంగ చర్చకు సోమవారం ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేశారు. బహిరంగ సభలకు ర్యాలీలకు అనుమతులు లేవంటూ వారి సవాళ్లకు బ్రేకులు వేశారు. శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు టీడీపీ మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావును, వైసీపీ మండల కన్వీనర్ మద్దిపోయిన వీరరఘును, ఇరువురి అనుచరులను బిట్రగుంట పోలీస్ స్టేషన్ కు తరలించారు. కావలి ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసులు, ఉదయగిరి సీఏ గిరిబాబు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎస్ఐలు బోగోలు మండల పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇరువురి నేతలతో మాట్లాడి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పరిస్థితిని శాంతియుతం చేశారు. అటు వైసీపీ పార్టీ వారు లోకల్ మద్దిపోయిన రఘు, అట్లాగే టీడీపీ నుంచి మాలంపాటి నాగేశ్వరరావు మండల కన్వీనర్, మీ ఇద్దరు కూడా మండల కన్వీనర్స్, వీళ్ళు అభివృద్ధి మీద చర్చ అని చెప్పేసి ప్రింట్ మీడియాకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా లోకల్గా మేము ఉచ్చారించుకొని అది కరెక్ట్ కాదు, లాండ్ ఆర్డర్ సమస్య వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి మా ఘోర ఎస్పీ గారి ఆదేశాల మేరకు సూచన విన్న అందరినీ కూడా బోత్ సైడ్ కూడా పిలిపించి ఇటు పరిస్థితుల్లో ఇది మేము అలో చేయమని చెప్పేసి పర్మిషన్ లేదని చెప్పడం జరిగింది. అయినా కానీ ముందు జాగ్రత్త చర్యక టీడీపీ నుంచి మల్లెంపట్టి నాగేశ్వర మండల కన్వీనర్ వాళ్ళ అనుచరులు, అట్లాగే వైసీపీ నుంచి మన మద్దిపోయిన రఘు అనే అనుచరులు కూడా ముందు జాగ్రత్తగా అభివృద్ధి తీసుకొని 151 సిఆర్పిసి కింద తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి అనుమతి లేదు కాబట్టి వివిధ చర్యలు తీసుకుంటున్నాం. అంతా తీసుకుంటూ ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నీట్ లో సీటు సాధించడమే మీ ఆశయమైతే, మీ పేరు ముందు డాక్టర్ అని చూడటమే మీ కల అయితే, మనకున్న బెస్ట్ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఒకే బ్రాంచ్ నుంచి ప్రతి సంవత్సరం 100లో మెడికల్ సీట్లు స్థాపించిన అతి కొద్ది సంవత్సరాల్లోనే 800కు పైగా మెడికల్ సీట్లు సాధించి ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులను మెడికల్ ర్యాంకర్స్ గా మారుస్తున్న విద్యా వ్యవస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. విద్యా బోధనలో అపారమైన అనుభవం కలిగిన లెక్చరర్స్, విద్యా ప్రణాళికలో ఎంతో పటిష్టమైన మరియు ప్రమాణాలతో కూడిన విద్యా విధానం, ప్రతి సబ్జెక్టులో ఎంతో అనుభవం కలిగిన లెక్చరర్స్, ప్రతి విద్యార్థి మీద ప్రత్యేక శ్రద్ధతో మరియు ఒత్తిడి లేని విద్య ద్వారా ప్రతి స్టూడెంట్ ఆశయాన్ని నిజం చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2023 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.